సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలోని శివాజీ యూత్ విఘ్నేశ్వరుని శోభయాత్ర అంగరంగ వైభవంగా చిన్న పెద్ద తేడా లేకుండా శోభయాత్రను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ 12 రోజుల పాటు గణనాథుని భక్తి శ్రద్దలతో పూజించి వినాయక నిమజ్జనం చేస్తున్నటువంటి శివాజీ యూత్ కు సహకరించాలని చెప్పారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఏ ఆటంకం లేకుండా గణేష్ నిమజ్జనాలు చేయడం జరిగిందని, అదేవిధంగా స్థానిక జగదేవ్పూర్ లోని శివాజీ యూత్ విఘ్నేశ్వరుడు నిమజ్జనం చేయడం జరుగుతుంది కాబట్టి మా పోలీసు వారికి సహకరించాలని అన్నారు. We'll be right back.
వరకు కూడా అంత ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఈరోజు జగజయపూర్ టౌన్లో ఇది చివరి వినాయకుడుగా నేను భావిస్తున్నా. దరిదాపుగా ఇది కూడా అంత ప్రశాంతంగానే జరుగుతుందని చెప్పి, యూత్ కూడా అంత మంచివారే కాబట్టి, భక్తి శ్రద్ధలతోనే ఉన్నారు కాబట్టి, ఇలాంటి అవాంఛనీయ సంఘటన తావు లేకుండా ప్రశాంతంగా స్టార్ట్ చేసి ప్రశాంతంగా కూడా ఇన్ టైం లోపల నేను క్లోజ్ చేస్తారని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా దేవుని కోసం ఇన్ని రోజులు అహర్నిశలు కష్టపడినటువంటి ఈ యువత బృందానికి మొత్తానికి కూడా మా పోలీస్ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు వచ్చి చూసినా సరే సందడిగా ఉంటూ ఎలాంటిది కూడా జరగకుండా అన్ని విధాల సహకరించినటువంటి ఈ బృందానికి నేను ప్రత్యేకంగా ఈ శివాజీ యూత్కు శివాజీ బృందానికి ప్రత్యేకంగా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను.